దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న నిరుపేదలకు వృద్ధులకు వికలాంగుల కుటుంబాలకు దాతలు ముందుకు వచ్చి వారికి సహాయం అందిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రహ్మం గారి మఠం మండలం తోట్లపల్లి ఎస్సీ కాలనీలో పక్షపాత వ్యాధిగ్రస్తులకు వృద్ధులు అందులో వికలాంగుల కుటుంబాలకు దాదాపు 200 కుటుంబాలకు దాతలు నారుపురెడ్డి వీరచంద్రుడు అపర్ణ మరియు కానాల వెంకటేశ్వర సహకారంతో బియ్యం 12 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు బాలనాగిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ సమయంలో ఎక్కడికి పనికి పోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అనాథలను ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేస్తం సేవా సమితి వారు బ్రహ్మంగారు మఠం మండలంలోని తోట్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి 20 కుటుంబాలకు చెందినటువంటి పక్షవాతంతో బాధపడుతున్న వారు వృద్ధులు ఒంటరి మహిళలకు నెలకు సరిపడేటువంటి బియ్యము నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.